హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇది ఒక మంచి సదవకాశము మీ అందరికీ కూడా ప్రతి విషయాన్ని చక్కగా మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో మీకు తెలియాలి అంటే, ప్రతి విషయాన్ని కూడా మీకు క్షుణ్ణంగా మీకు తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసి చెక్ బెల్ సింబల్ మీరు క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇంకొక ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మీరు దృష్టిలో పెట్టుకోండి. వీడియో చాలా తక్కువ ఎంతలోనే ఉంటుంది, ఎంతసేపు చెప్పట్లేదు. మీరు ముందు వీడియోలో ఓకే, నేను ప్రతి వీడియోకి సంబంధించినటువంటి మీరు పెట్టే డౌట్స్ కోసం ఓకేనా, నేను మీ డౌట్స్ని మీకున్నటువంటి ప్రతి కామెంట్ కూడా నేను చదువుతున్నాను. మీరు అనుకోవచ్చానా రిప్లై ఇవ్వట్లేదు ఏంటని, నేను రిప్లై ఇవ్వట్లేదని కూడా నేను ముందే చెప్తాను. ఏ విషయమైనా ఎవరికైనా కానీ క్షుణ్ణంగా నేను చెప్తాను. అలాగే రిప్లై ఇవ్వట్లేదని దయచేసి మీరు అన్నిటా భావించకండి ఫ్రెండ్స్, ఓకేనా. మీరు ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి, పోస్టులు ఇప్పుడు మళ్ళా యూట్యూబ్లో ఛానల్స్ స్టార్ట్ అయినాయా మీకు? చూడండి, అందరూ కూడా ఏం చేశారు, చాలామంది కూడా గతంలో ఉన్న ఛానల్స్ అందరూ పక్కన మానేశారు, అంటే సచివాలయాల గురించే మానేశారు. మీరు చూడండి, ప్రతిరోజు కనీసం 2-3 వీడియోలు చేస్తున్నానా లేదా? ఎందుకని అంటే అభ్యర్థులు ఇంతమంది ఉన్నారు, వీరు కొన్ని లక్షల రూపాయలు 1000 రూపాయలు ఖర్చు పెట్టి కష్టపడినటువంటి డబ్బులు నేను వృధాగా పోగొట్టడానికి ఎవరిని కూడా ఇష్టపడను గమ్ముని. సో అందుకని ఏ రోజైనా సరే ప్రభుత్వం స్పందిస్తుంది అన్న తృష్ణ కోరిక అన్నమాట. దాని నిరీక్షణ ప్రతిఫలమే మనందరికీ కూడా మంచి గుడ్ న్యూస్. 980 ముందు ఒక 59 నేను చెప్పేది మీరు చక్కగా వినండి. ఇంకొక విషయాన్ని, డిఎస్సికి సంబంధించినటువంటి వీడియో కూడా నేను చేస్తాను ఇప్పుడు ఓకేనా. ఆ టెట్కి సంబంధించి ఆ మార్పులు ఆ సిలబస్ దాని గురించి ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఆ వీడియో అందరికీ మీరు షేర్ చేయండి, అందరికి కూడా హెల్ప్ చేద్దాం. ఫస్ట్ నేను ఓన్లీ హెల్ప్ చేస్తానండి. కొంతమంది అడుగున్నారు, చక్క మంచి కామెంట్స్ పెట్టారు, అన్నీ ఉన్నాయి. సో ఆఫ్ కోర్స్ సబ్జెక్టులోకి వచ్చేస్తాను. ఇప్పుడు ఇక్కడ మనం చూడగలిగితే కొత్తగా ఎన్నిచ్చారు, ఎలక్షన్ కోడ్ రాకముందు 59 సచివాలయాలు, అంటే చిత్తూరు, కర్నూలు, ప్రకాశము, నెల్లూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఇలా దాదాపుగా ఈ జిల్లాల్లోనూ మొత్తానికి వార్డు గ్రామ సచివాలయాలు కలిపి 59 అప్రూవల్ అన్నీ అయిపోయినాయి దానికి. ఇంకొకటి ఏంటంటే, రీసెంట్గా చూసాం ప్రభుత్వం కట్టిస్తున్నటువంటి ఇళ్ళు నిర్మాణం చాలా చోట్ల పూర్తయిపోయింది. ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి దీని మీద ఏ విధమైనటువంటివి అంటే కొత్తగా ప్రారంభించడానికి లేదు. ఎలక్షన్ కోడ్ ఎలక్షన్స్ అన్నీ ముగిశాక కన్ఫామ్గా ఉంటుంది ఓకే. ఇంకొకటి అన్న, ఈ 980 ప్లస్ 980 వీటితో పాటు కానీ 59 ఎన్ని 1039 బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, 1039 ఇవి కాకుండా ఇంకా ఏమన్నా పెరుగుతాయా? 100% పెరుగుతాయండి, డ్యామ్ షూర్. ఎలాగా నేను చెప్తాను ఓకే. ఇప్పుడు ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి మన కొత్త జిల్లాలు ఏర్పడాలని, ఎన్ని జిల్లాలు? 33 జిల్లాలు ఓకేనా, కొత్త జిల్లాలు ఏర్పడాలని ప్రతిపాదన పంపించారా లేదా? పంపించారు. మీరు 2-3 రోజులు చూస్తే వెస్ట్ గోదావరిలో నర్సాపురం కూడా కొత్త జిల్లా అనేది ఆల్రెడీ మనకి 2-3 రోజుల నుంచి కూడా కనిపిస్తుంది. అంటే ఈ యొక్క వాతావరణం వస్తున్నటువంటి వార్తల దృష్ట్యా మనకు కనబడుతుంది. అలాగే మచిలీపట్నము, విజయవాడ ఇలాగ దాదాపుగా మనం చూస్తే జిల్లాలు, కొత్త జిల్లాలు అనేది ఏప్రిల్ మాసంలో జరుగుతున్నాయి. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అంటే కనుక 2011 సెన్సెక్స్ ప్రకారంగా జరుగుతున్నాయి ఓకేనా. మరి కొత్త సెన్సెక్స్ 2021 సెన్సెక్స్ అనేది కరోనా ఉన్నది కాబట్టి మళ్ళీ మనకి ఏప్రిల్ మేలో ప్రారంభమవుతాయని కూడా కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ తెలియజేసింది. సో దీని ద్వారా పరీక్ష రాసిన ఇంకొక విషయం ఏంటంటే, ప్రభుత్వం అసలు 3వ నోటిఫికేషన్ కొరకు ఎదురు చూడట్లేదు. 3వ నోటిఫికేషన్ ఇచ్చి ఆ 3వ నోటిఫికేషన్ సచివాలయానికి సంబంధించినటువంటి వాటిని ఫిల్ చేయాలని ప్రభుత్వం అసలు భావించట్లేదు. తెలుసా మీకు ఆ విషయం?
ఏదో కొందరు అయితే కావాలని బురద చల్లుతున్నారు మూడో నోటిఫికేషన్ అని. నేను అందుకే చెప్తున్నాను, ప్రభుత్వం అయితే కనుక చాలా సానుకూలంగా గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా రెండో నోటిఫికేషన్ గురించే ప్రతిపాదనలు కలిగి ఉన్నారు. సో ఫ్రెండ్స్, నేను చెప్పిన మాటలని మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే కొత్త జిల్లాలకి ఆల్రెడీ ప్రజాభిప్రాయ సేకరణ అయ్యింది. దీనివలన ఏం కలిసి వస్తుంది అంటే డీసెంట్రలైజేషన్ అంటాం దీన్ని, అంటే వికేంద్రీకరణ. సో వికేంద్రీకరణ జరగడం వలన అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి ఆయా పథకాలు, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలను కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలు ప్రజల్లోనికి మరింత చేరువుగాను కార్యనిర్వాహక వర్గం పెరుగుతుంది. మీరు అనుకోవచ్చు అలా అయితే నియోజకవర్గాలు కూడా పెరగాలి కదా. ఆఫ్కోర్స్, ఇప్పుడున్న 175 నియోజకవర్గాలు వాటిని ఎంతకు పెంచాలండి? ఇది ఒక కరెంట్ అఫేర్స్ సబ్జెక్ట్ లాంటిది. ఎంతకు పెంచాలనుకుంటున్నారండి? తెలుసా మీకు, 225 పెరగాలి అని ప్రతిపాదన కూడా వచ్చింది. మరి మేబీ అది రాష్ట్రాలలో ఉన్నటువంటి విధానసభల యొక్క నిర్ణయం మేరకు ఉంటుంది. అది అభీష్టం అంటే నిర్ణయించి ఇక్కడ తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి. ఓకేనా? మనకున్నటువంటి ఆ నాలెడ్జ్ ప్రకారం మనం చూస్తే 2026 వరకు నియోజకవర్గాలు, లోక్సభ నియోజకవర్గాలు పునర్వ్యవస్థీకరణ జరగడానికి లేదు లోక్సభ. ఓకే, ఇక్కడ రాష్ట్రాలలో జిల్లాలు పెరుగుతున్నాయి, జనాభా పెరుగుతుంది, 2011 సెన్సెక్స్ ప్రకారము అన్నీ కూడా విభజన జరుగుతున్నాయి, వికేంద్రీకరణ జరుగుతున్నాయి. సో దీని ద్వారా మరి సచివాలయం వ్యవస్థలు కూడా ఏమవుతున్నాయి, అన్నీ కూడా భారీ స్థాయిలో పెరుగుతున్నాయి అన్నమాట. నేను గతంలో కూడా చెప్పాను, చాలామందికి తెలియలేదండి. యాక్చువల్ నేను బోర్డు మీద అయితే కనుక చక్కగా నేను వేసి చూపించవచ్చు, కానీ మీరు అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే కొద్దిగా హెల్త్ అంటే పేషెంట్స్ లేక నించోలేక కొద్దిగా దాని మీద ఇబ్బంది పడుతున్నాను. ఆఫ్కోర్స్ అయినా మీరు నేను చెప్పినవి చక్కగా మీరు ఆలోచించండి. కొద్దిగా మనం దేనికైనా, నేను క్లాసులో ఉన్నాను అనుకో, ఎప్పుడు కూడా ఏమంటానంటే స్టూడెంట్ ఎవరినైనా కొద్దిగా బుర్ర పెట్టండి అంట. అలాగే చూసేవాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ మనం కొద్దిగా ఆలోచించాలి. ఓకే, కరెక్ట్, ఎస్, ఇప్పుడు 2011 సెక్సెస్ ప్రకారం జనాభా ఎక్కువ ఉంది, పంచాయతీ ఎలా ఏర్పడుతుందండి? 300 ఉంటే పంచాయతీ ఏర్పడుతుంది, అవునా? 2000 జనాభాకి సచివాలయం, పంచాయతీ దగ్గర 1400 ఉంటే 1400 అక్కడ ఉన్నారనుకో, సచివాలయం ఉండదా? కొద్దిగా ఆలోచించండి కామన్గా, అవునా లేదా? సో అలాగే ఇప్పుడు ఈ జనాభా ప్రకారంగాను జిల్లాలు ఎప్పుడైతే పెరుగుతున్నాయో, ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం దీని గురించి ఫైనల్ చేసేసిందండి. కాకపోతే మనకి ఎకనమిక్ ఇయర్ కదా, ఈ ఎకనమిక్ ఇయర్లో అని ఆగుంది అంతే. మేబీ ఈ మార్చ్ అయిపోయిందనుకో 100% మీరు అనుకున్నంత ఇదిగా ఆశించిన నోటిఫికేషన్స్ ఇవ్వాలంటే క్యాలెండర్ ఇవ్వండి, ఎంతమంది సంతోషపడతారు? డిఎస్ ఇవ్వండి, ఎంతమంది సంతోషపడతారు? ఎస్ఐ కానిస్టేబుల్స్ ఇవ్వండి, ఎంతమంది సంతోషపడతారు? అవునా కదా, చాలామంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు జేఎల్లో డిఎల్లో, డిఎల్కి సంబంధించి మనకి ఆల్రెడీ ఫిబ్రవరిలో మనం చూస్తే ఈ ఫిబ్రవరిలోనే డిఎల్లో సంబంధించినటువంటి షెడ్యూల్ అంతా కూడా ఖరారైపోయింది. జేఎల్లో అంటే మౌఖిక పరీక్షలు, ఇంటర్వ్యూస్ అండి. ఓకేనా? దీంతో ఎన్ని ఖాళీలు మళ్ళీ ఏర్పడుతున్నాయి, నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. మీరు అనుకోవచ్చు 10 సంఖ్యలే కదా సార్, 10 సంఖ్యలే కానీ వాటి మీద ఆధారపడినటువంటి వారు వేరండి. అర్థమైందా? ఇందులో చాలా ఉంటాయి, మనం తెలుసుకోగలగాలి. సబ్జెక్ట్ అంటే ఏంటనుకుంటున్నారు, ఇవన్నీ తెలుసుకోగలుగుతూ ఉండాలి. ఓకేనా? సో ఫ్రెండ్స్, మీరైతే మంచిగా ఉండండి, మన ఛానల్ని అందరికీ మీరు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.